భారతదేశ ప్రధానులు ప్రత్యేకతలు దీనిలో లాల్ నెహ్రూ గారు గురించి తెలుసుకుందాము పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు వీరు పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్వర్గస్థులయ్యారు వీరి పదవీకాలం ప్రధానిగా వీరి పదవీకాలం పదిహేనవ తేదీ ఎనిమిదవ నెల పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం నుంచి ఇరవై ఏడవ తేదీ ఐదవ నెల పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు వీరు భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగారు అంటే ఎక్కువ కాలం అంటే పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు వీరు ప్రధానిగా కొనసాగారు భారత జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు వీరు పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని కూడా వీరే భారతరత్న అవార్డు పంతొమ్మిది వందల యాభై ఐదులో పొందినటువంటి మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు ఇంకా ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు ఇంకా అలినోద్యమ నిర్మాతలలో ఒకరిగా పేరు పొందారు పంచశీల ఒప్పందంపై చైనాతో పంతొమ్మిది వందల యాభై నాలుగులో సంతకాన్ని చేశారు ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థకు శ్రీకారాన్ని చుట్టారు భారతదేశ విదేశాంగ విధాన రూపశిల్పి లాల్ నెహ్రూ గారు ఇక నెక్స్ట్ చూద్దాము గుల్జారి లాల్ నంద గుల్జారిలాల్ నంద వీరు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరణించారు మరి వీరి పదవీ కాలం వచ్చేసి ఇరవై ఏ ఇరవై ఏడవ తేదీ ఐదవ నెల పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం నుంచి తొమ్మిదవ తేదీ ఆరవ నెల పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం వరకు వీరు పదవిలో ఉన్నారు గుల్జారిలాల్ నందా గారు వీరు మొదటి తాత్కాలిక ప్రధానిగా నియమితులయ్యారు లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం రెండవసారి పదకొండవ తేదీ జనవరి నెల పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఇరవై నాలుగవ తేదీ జనవరి నెల పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా వీరు వ్యవహరించారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల నాలుగులో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మరణించారు వీరి పదవీ కాలం వచ్చేసి తొమ్మిదవ తేదీ ఆరవ నెల పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం నుంచి పదకొండవ తేదీ జనవరి నెల పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు వీరు ప్రధానిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో మన దేశానికి యుద్ధం జరిగినప్పుడు వీరు ప్రధానిగా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో పాకిస్తాన్తో తాష్కెంట్ ఒప్పందాన్ని వీరు కుదుర్చుకున్నారు ఇంకా పదవిలో ఉండగానే మరణించినటువంటి రెండవ ప్రధాని వీరు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు వీరు విదేశంలో మరణించిన మొదటి ప్రధాని వీరు మరణానంతరం భారతరత్న పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరు అవార్డు పొందిన మొదటి ప్రధాని వీరు మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి కూడా ఈయనే ఈయన ఉత్తరప్రదేశ్కు చెందిన వారు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు ఇండియన్ లింకన్గా ఓకే ఇండియన్ లింకన్గా పేరుగాంచారు హరిత విప్లవం కోసం కృషి చేశారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈయన కాలంలోని ఏర్పాటైంది ఇది ఆయన చేసినటువంటి క్షీర విప్లవ కృషిలో భాగం ఇక ఏ పోర్ట్ఫోలియో లేకుండా నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు కర్ణాటకలో జరిగినటువంటి రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు ఇవన్నీ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఇన్ఫర్మేషన్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇందిరాగాంధీ వీరు పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరణించారు వీరు మొదటిసారి పదవీ కాలం వచ్చేసి ఇరవై నాలుగవ తేదీ జనవరి నెల పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఇరవై నాలుగవ తేదీ మూడవ నెల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు వీరు మొదటిసారి పదవీ కాలాన్ని చేపట్టారు రెండవసారి ప్రధాని పదవీ కాలం చేపట్టింది ఎప్పుడంటే పద్నాలుగవ తేదీ జనవరి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ముప్పై ఒకటవ తేదీ పదవ నెల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు రెండోసారి చరణ్ సింగ్ తర్వాత ప్రధానిగా వ్యవహరించారు ఇక మొదటి మహిళా ప్రధాని కూడా ఇందిరాగాంధీనే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చారు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి వీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగు బ్యాంకుల్ని జాతీయకరణ చేశారు వీరు పంతొమ్మిది వందల ఎనభైలో మరో ఆరు బ్యాంకుల్ని జాతీయకరణ చేశారు రాజభరణాలను పంతొమ్మిది వందల డెబ్బైలో రద్దు చేయించారు ఇరవై సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు భారతరత్న అవార్డు పంతొమ్మిది వందల ఒకటి పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ గారు ఢిల్లీలో జరిగినటువంటి నామ్ సదస్సు నామ్ సదస్సు పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు అధ్యక్షత వహించారు వీరు ఇంకా భారత రాజ్యాంగానికి అత్యధిక సవరణలు అంటే ముప్పై ఏడు సవరణలు ఈమె కాలంలోనే జరిగాయి అత్యధిక సార్లు అత్యవసర పరిస్థితులు ఈమె కాలంలోనే విధించారు ఇంకా అరెస్ట్ అయిన మొదటి ప్రధాని కూడా ఇందిరాగాంధీ గారే పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో ప్రధాని పదవిలో ఉండిపోయారు మొదటి పోఖ్రాన్ అణు పరీక్షలు ప పద్దెనిమిదవ తేదీ మే నెల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదటి పోఖ్రాన్ అణు పరీక్షలు స్మైలింగ్ బుద్ధ అనేటటువంటి పేరుతో ఈమె హయాంలోనే జరిగాయి భారత్లో తొలిసారిగా మధ్యంతర ఎన్నికల్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నిర్వహించిన ప్రధాని వీరు ఈమె ఉత్తరప్రదేశ్కు చెందినవారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చారిత్రాత్మక సిమ్లా ఒప్పందాన్ని అప్పటి పాకిస్తాన్ రాజ పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టోతో కుదుర్చుకున్నారు ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకల కారణంగా ప్రధాని పదవికి అనర్హురాలిగా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది పదిహేను నెల మూడు వందల మూడు రోజులు ప్రధానిగా వీరు వ్యవహరించారు ఇందిరాగాంధీ గారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మోరార్జీ దేశాయ్ మోరార్జీ దేశాయ్ వీరి వీరు పద్దెనిమిది వందల తొంభై ఆరులో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరణించారు వీరి పదవీ కాలం ప్రధానిగా వీరి పదవీ కాలం వచ్చేసి ఇరవై నాలుగవ తేదీ మూడవ నెల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఏడవ నెల పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు వీరు పదవిలో ఉన్నారు మోరార్జీ దేశాయ్ గారు వీరు మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా ఎక్కువ పర్యాయాలు అంటే ఎనిమిది సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు పెద్ద వయస్సులో అంటే ఎనభై ఒక్క ఏళ్ళు ప్రధానిగా వ్యవహరించారు ఎనభై ఒక్క సంవత్సరంలో కూడా వీరు ప్రధానిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతరత్న అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును ఆయన కాలంలోనే తొలగించారు ప్రధాని పదవికి రాజీనామా చేసినటువంటి తొలి వ్యక్తి ఇంకా మండల కమిషన్ను ఏర్పాటు చేశారు నిరంతర ప్రణాళికలు ఈయన కాలంలోనే ప్రవేశపెట్టారు దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వాన్ని వహించారు ఏక కాలంలో ఇద్దరు ఉప ప్రధాన మంత్రుల్ని అంటే చరణ్ సింగ్ గారిని జగజ్జీవన్ రామ్ని ఇద్దరిని కూడా ఈయన కాలంలోనే నియమించారు జన్మస్థలం వీరి యొక్క జన్మస్థలం వచ్చేసి గుజరాత్ పాకిస్తాన్ పురస్కారం అయినటువంటి నిషాన్ ఈ పాకిస్తాన్ పొందినటువంటి తొలి భారతీయుడు వీరు నెక్స్ట్ చరణ్ సింగ్ చరణ్ సింగ్ పంతొమ్మిది వందల రెండులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు వీరి వీరి యొక్క ప్రధాని పదవీ కాలం వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ ఏడవ నెల పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పద్నాలుగవ తేదీ జనవరి నెల పంతొమ్మిది వందల ఎనభై వరకు వీరు ప్రధానిగా కొనసాగారు చరణ్ సింగ్ రైతు బాంధవుడిగా వీరు పేరుగాంచారు రైతు బాంధవుడుగా పేరుగాంచారు పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధాని వీరు లోక్ దల్ పార్టీ వ్యవస్థాపకుడు ఇంకా పార్లమెంటులో మొదటిసారిగా విశ్వాస తీర్మానం ప్రకటనను ఈయన కాలంలోనే జారీ చేశారు ఉత్తరప్రదేశ్కు చెందిన వారు వీరు ప్రధానమంత్రిగా ఇరవై మూడు రోజులు పనిచేయగా ఆపద్ధర్మ ప్రధానిగా నాలుగు నెలలు పనిచేశారు చరణ్ సింగ్ గారు ఓకే నెక్స్ట్ చూద్దాము రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్వర్గస్తులయ్యారు వీరి యొక్క జన్మస్థలం ముంబై వీరి యొక్క ప్రధాని పదవీకాలం వచ్చేసి ముప్పై ఒకటవ తేదీ పదవ నెల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఒకటవ తేదీ డిసెంబర్ నెల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు వీరి యొక్క ప్రధాని పదవీ కాలం వీరు అతి చిన్న వయస్సులో అంటే నలభై రెండు సంవత్సరాలలో నలభై రెండు వయసులో ప్రధాని అయ్యారు ఓటు హక్కు పరిమితిని ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చారు పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చారు కేంద్ర మంత్రి మండలి కేంద్ర మంత్రి మండలిని అత్యధికంగా పునర్వ్యవస్థీకరించారు పదమూడు సార్లు పునర్వ్యవస్థీకరించారు సాంకేతిక విప్లవానికి పునాదులు వేశారు నూతన విద్యా విధానాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రవేశపెట్టారు జవహర్ రోజుగార్ యోజనను ప్రారంభించారు ఇంకా బికారి హటావో నినాదాన్ని ఇచ్చారు ఐపీకేఎఫ్ అంటే ఇండియన్ పేస్ కీపింగ్ ఫోర్స్ దళాలను శ్రీలంకకు పంపారు ఆఫ్రికా ఫండ్ను ఏర్పరిచారు బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు వచ్చాయి ఇంకా ఈయన మే ఇరవై ఒకటవ తేదీ పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హత్యకు గురయ్యారు అప్పటి నుంచి ఏటా మే ఇరవై ఒకటవ తేదీని ఉగ్రవాద వ్యతిరేక దినంగా భారత ప్రభుత్వం పాటిస్తోంది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ సో నెక్స్ట్ చూద్దాము విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వీరి జన్మస్థలం వచ్చేసి ఉత్తరప్రదేశ్ పదవీ కాలం వచ్చేసి రెండవ తేదీ డిసెంబర్ నెల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పదవ తేదీ నవంబర్ నెల పంతొమ్మిది వందల తొంభై వరకు మండల కమిషన్ సిఫారసుల్ని అమలు చేశారు విశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయారు దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారాన్ని చుట్టారు అంతరాష్ట్ర మండలిని తొలిసారిగా ఏర్పాటు చేశారు వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి పదవ తేదీ పదకొండవ నెల పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇరవై ఒకటవ తేదీ జూన్ నెల పంతొమ్మిది వందల తొంభై వరకు ఇక నెక్స్ట్ చూద్దాం చంద్రశేఖర్ వీరి గురించి చూద్దాము చంద్రశేఖర్ జన్మస్థలం వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని వీరు ఈయన కాలంలోనే రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు భారత రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి వీరు ఈయన్ని యంగ్ టైగర్ సారీ యంగ్ టర్క్ అని అంటారు యంగ్ టర్క్ అని అంటారు బోన్సీ బాబాగా వీరు పేరు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికా యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు అనుమతులను ఇచ్చి వివాదాస్పదుడయ్యాడు ఇంకా పార్లమెంటులో కోరం సభ్యుల మద్దతు లేకుండానే జనతాదళ్ను చీల్చి కాంగ్రెస్ మద్దతుతో ప్రధానిగా వ్యవహరించారు నెక్స్ట్ పాములపర్తి వెంకట నరసింహారావు వీరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించారు రెండు వేల నాలుగులో స్వర్గస్థులయ్యారు వీరి యొక్క జన్మస్థలం తెలంగాణ పాములపర్తి వెంకట నరసింహారావు వీరు పదవీకాలం వచ్చేసి ప్రధానిగా వీరి పదవీకాలం ఇరవై ఒకటవ తేదీ జూన్ నెల పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పదహారవ తేదీ ఐదవ నెల పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి వీరు పూర్తి పదవీకాలం మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించిన ఏకైక ప్రధాని దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ సింగ్తో కలిసి పునాదులు వేశారు పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యుడు కాకుండానే ప్రధాని అయినటువంటి తొలి వ్యక్తి వీరు తర్వాత నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికయ్యారు లుక్ ఈస్ట్ అనేటటువంటి పాలసీని సూత్రీకరించిన ప్రధాని వీరు వీరు బహుభాషా పండితుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు పనిచేశారు దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని వీరిచ్చారు ఈయన యొక్క ఆత్మకథ పేరు ఏంటంటే ద ఇన్సైడర్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వీరు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించారు వీరి జన్మస్థలం మధ్యప్రదేశ్ అటల్ బిహారీ వాజ్పేయి మొదటిసారి పదవీ కాలం వచ్చేసి ప్రధానిగా వీరి పదవీ కాలం వచ్చేసి పదహారు పదహారవ తేదీ ఐదవ నెల పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఒకటవ తేదీ ఆరవ నెల పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు రెండవసారి వీరి పదవీ కాలం వచ్చేసి పంతొమ్మిదవ తేదీ మూడవ నెల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ ఐదవ నెల రెండు వేల నాలుగు వరకు మొదటిసారి కేవలం పదమూడు రోజులు మాత్రమే ప్రధానిగా కొనసాగారు ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని వీరు ఇంకా కార్గిల్ యుద్ధానికి కార్గిల్ యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నారు పోక్రాన్లో రెండోసారి అణు పరీక్షలు ఆపరేషన్ శక్తి అనే పేరుతో పదకొండవ తేదీ మే నెల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన నిర్వహించారు లాహోర్ బస్సు రాయబారం ఈయన కాలంలోనే ప్రారంభమైంది అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందాలకు శ్రీకారం చుట్టారు జై విజ్ఞాన్ అనేటటువంటి నినాదాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూద్దాము హెచ్డి దేవేగౌడ వీరు పంతొమ్మిది వందల ముప్పై మూడులో జన్మించారు జన్మస్థలం వచ్చేసి కర్ణాటక వీరి పదవీకాలం వచ్చేసి ప్రధానిగా వీరి పదవీకాలం ఒకటవ తేదీ జూన్ నెల పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇరవైవ తేదీ నాలుగవ నెల పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు వీరు దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన రెండవ వ్యక్తి కేంద్ర కేబినెట్ మంత్రి అవ్వకుండానే ప్రధానిగా వీరు వ్యవహరించారు రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రధాని పదవిని నిర్వహించిన రెండవ వ్యక్తి పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాకుండానే ప్రధాని అయినటువంటి రెండవ వ్యక్తి వీరు పదమూడు పార్టీలతో కూడినటువంటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వాన్ని వహించారు అతి తక్కువ మంది లోక్సభ సభ్యుల్ని అంటే నలభై నాలుగు మంది లోక్సభ సభ్యుల్ని కలిగి ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఐకే గుజ్రాల్ నెక్స్ట్ చూద్దాము ఐకే గుజ్రాల్ వీరి జన్మస్థలం వచ్చేసి పాకిస్తాన్లోని జీలం వీరి పదవీ కాలం వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ నాలుగవ నెల పంతొమ్మిది వందల డెబ్ తొంభై ఏడు నుంచి పంతొమ్మిదవ తేదీ మూడవ నెల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు వీరు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ప్రధాని పదవిని చేపట్టిన మూడవ వ్యక్తి వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయుడు జనతాదల్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వాన్ని వహించారు గుజ్రాల్ డాక్ట్రిన్ అనేటటువంటి పేరుతో భారత విదేశాంగ విధానంలో ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించారు నెక్స్ట్ చూసినట్లయితే డాక్టర్ మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ వీరు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించారు పాకిస్తాన్లోని జీలంలోని ఘ అనే గ్రామంలో వీరు జన్మించారు మొదటిసారి పదవీ కాలం వీరి యొక్క ప్రధానిగా వీరి మొదటిసారి పదవీ కాలం అనేది ఇరవై రెండవ తేదీ ఐదవ నెల రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి ఇరవై ఐదవ తేదీ ఐదవ నెల రెండు వేల తొమ్మిది వరకు ఇక రెండవసారి పదవీకాలం అనేది ఇరవై ఐదవ తేదీ ఐదవ నెల రెండు వేల తొమ్మిది నుంచి ఇరవై ఆరవ తేదీ ఐదవ నెల రెండు వేల పద్నాలుగు వరకు వీరు పదవిలో కొనసాగారు రాజ్యసభ సభ్యత్వం ద్వారా వీరు ప్రధానయ్యారు ప్రధాని పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త వీరు విశ్వాస తీర్మానంపై ఓటు వెయ్యలేని మొదటి ప్రధాని కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వాన్ని వహించారు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి ద్వారా వీరు ప్రధాని అయ్యారు అమెరికాతో నూట ఇరవై మూడు అణు ఒప్పందాలని కుదుర్చుకున్నటువంటి ప్రధాని వీరు దేశంలో సుదీర్ఘ కాలం ప్రధానిగా ఉన్నటువంటి వారిలో మూడవ స్థానంలో వీరున్నారు లోక్సభ పదవీ కాలం మధ్యలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తొలి ప్రధాని వీరు ఇక రెండు వేల పది వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డును వీరు పొందారు వరుసగా ఐదవసారి అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు వరుసగా పదిసార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు ఇక నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు ఇరవై ఆరవ తేదీ మే నెల రెండు వేల పద్నాలుగు నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు ఇప్పటివరకు కూడా కొనసాగుతున్నారు గుజరాత్ ముఖ్యమంత్రిగా వీరు పనిచేశారు స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఇచ్చారు జనధన్ యోజనను ప్రారంభించారు వారణాసి లోక్సభ స్థానం నుంచి వీరు గెలుపొందారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో